चेन्नूर नियोजकवर्ग परिधिलोनि गंगारं ग्रामंलो आदिवारं रोजुन डाक्टर राजा रमेश आध्वर्यंलो ग्रामंलोनि गड़प गड़पकु तिरुगुतू विजयभेरी सभलो कांग्रेस पार्टी अधिनेत्री सोनिया गांधी प्रकटिंचिन आरु ग्यारंटी पथकालनु प्रजलकु विवरिंचारु। ఈ సందర్భంగా గ్రామ యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు। అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి మేడిపండు సౌందర్యంలా ఉంది అని, రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్లతో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని బాల్క సుమన్ ప్రచారం చేయడం వల్ల విడ్డూరంగా ఉందన్నారు। నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజల కష్టాలను గుర్తించాలని, రహదారి వెంబడే ఉండే వెలుగులు నియోజకవర్గ ప్రజల జీవితాల్లో లేవని గుర్తించాలని విమర్శించారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని, పెరిగిన నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ ధరలను అదుపు చేసి బడుగు బలహీన వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు। సాయంకాలం ఈరోజు చెన్నూర్ నియోజకవర్గం చెన్నూర్ మండలంలోని గంగారం గ్రామంలో గడప గడపకు మన కాంగ్రెస్ గ్యారెంటీ కార్డ్ నినాదంతో ఈరోజు గంగారం గ్రామానికి వచ్చి ప్రతి గడపని తట్టి గడపలోని ప్రతి కుటుంబానికి ఈ యొక్క మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులో బంధుపరిచినటువంటి ఆరు పథకాలని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి అందేటట్టు ఆ బాధ్యత అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గంలో మన గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారము అర్హత ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందేటట్టు ఆ బాధ్యత తీసుకుంటామని చెప్పి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు లాభాలేంటి, ఈ యొక్క పథకాల వల్ల కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది। ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా మరి ఒక వాగ్దానాల మీద వాగ్దానం చేసుకుంటూ తప్పు మీద తప్పు చేస్తున్న ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ యొక్క మాటలు విని మోసపోయిన ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే ఒక్కసారి గెలిపించారో మరొకసారి మాకేమన్నా మంచి జరుగుతుందేమో, ఈ యొక్క కేసీఆర్ చెప్పిన పథకాలు అమల్లోకి వస్తే మా కుటుంబాలు బాగుపడతాయేమని మళ్ళొక్క దఫ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఇక్కడ బాగుపడ్డది ఎవరైనా ఉన్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మా కేసీఆర్ కుటుంబం తప్ప అతని తొత్తుగా మారినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు తప్ప ఎవరు కూడా ఈ తెలంగాణ కోసం పోరాడిన ఏ ఒక కుటుంబం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగుపడలేదు। ఈ దగపడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క ప్రజల ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఆ రోజు తెలంగాణ సాధించుకున్నారో, ఈ సాధించుకునే క్రమంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఆ ప్రాణత్యాగాలను చూసి చలించినటువంటి మన సోనియమ్మ మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి రెండు దఫాలుగా ఈ మోసం చేసినటువంటి కేసీఆర్ పరిపాలన చూసి ఖచ్చితంగా ఈ ప్రజల్ని ఆదుకోవాలి, ఈ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, నా ప్రజలు బాగుండాలి అంటే ఏమి చేయాలని ప్రతి ఒక్క అంశం మీద ఆలోచించి ఇలాంటి పథకాలు ఎన్నో కూడా వీరందరికీ తీసుకొచ్చి ఈ తీసుకొచ్చి వట్టి మాటలకు కాదు ఖచ్చితంగా చేసి చూపిస్తాము నిరూపిస్తామని చెప్పి ఒక గ్యారంటీ కార్డు కూడా అచ్చివేసి ఈరోజు ప్రతి గడప కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది। ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలి, రైతన్నలు బాగుపడాలి, యువకులకి ఉద్యోగాలు రావాలి, విద్యార్థులు మంచి బడిలో చదువుకోవాలి, ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు సంతోషంగా సుఖంగా బతకాలి అంటే ఖచ్చితంగా ఈ ఇక్కడ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రెండు ప్రభుత్వాలను కూడా బొందబెట్టి ఖచ్చితంగా మనం అక్కడ దేశంలో రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన చెన్నూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఈ స్థానికేతరుడు ఈ బాల్క సుమన్ ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గాన్ని కేవలం హనీమూన్ ట్రిప్ లెక్క నెలకి ఒకసారి రెండు సార్లు రావడం వెళ్ళడం తప్ప ఈ చెన్నూరు నియోజకవర్గం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ వారు నష్టపోతున్న ఏమి నష్టం జరుగుతుందని కనీసం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మెదులుతున్నాడు। ఒక సోయి లేనటువంటి ఎమ్మెల్యే ఈ స్థానికేతరుడు మన చెన్నూరుకి అవసరమా అని చెప్పి నేను ప్రజల్ని పదే పదే అడుగుతా ఉన్నాను। ఏదైతే ఈ ప్రజలు అతని మాటల వల్ల అతని చేతల వల్ల అతని ప్రవర్తన వల్ల విసిగిపోయిన ఈ ప్రజలు ఖచ్చితంగా రేపు రానున్న ఎలక్షన్లో అతనికి చెంప మీద చెల్లు అనేటట్టు అతన్ని ఓడించుకొని పంపిస్తారని నమ్మకాన్ని విశ్వాసాన్ని నేను ఈరోజు ఈ ప్రజల మధ్యకు వస్తే నేను దాన్ని పొందుతా ఉన్నాను। ఖచ్చితంగా రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ చెన్నూరుతో పాటు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసంతో పాటు
నేను ప్రతి పథకాన్ని గడప గడపకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఇది నా పార్టీ, నా పార్టీని గెలిపించుకుంటేనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు, ప్రతి ఒక్క వర్ణాలు, కులాలు, మతాల ప్రజలు బాగుంటారు అని ఆలోచించి ఒక బాధ్యతగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి నేను మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గంగారం గ్రామం నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.